kindly help us and please take action against him, because even if the case is running in the court, then also he is calling us, he is threatening us, he is disturbing us always. So nenu police officers andarki chala request chesanandi, maaku vallato chala bayam, vallu chala danger manshi andi. Suresh is very danger person and unnecessarily he want to quarrel with us. So we are very simple person, sir. We don't want to go for all these litigations. So kindly nenu mi andarto kuda request chestunnanandi, maaku koncham meeru help cheyandi. Maaku already court lo case nadustundi, daniki naa daggara proofs kuda unnayandi. Nenu ayanaku 2 times legal notice kuda pampinchanu. Aa notice di kuda naa daggara copies unnai. Aa court lo kuda ayanaku summons vachindi, adi kuda meeru kavalante Suresh ki kuda adagandi, meeku summons vachinda ledha ani kuda adagandi. Summons vachin tarvata ayana naaku bedristunnaru, ఆయన నాకు చాలా హారెస్మెంట్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద మీడియా పీపుల్ టు కైండ్లీ హెల్ప్ అస్. హన్మకొండలోని హైగ్రీవాచారి మైదానంలో డిసెంబర్ 15 నుంచి 21 వరకు అతిరుద్ర మహాయాగం ఆహ్వానించారు శ్రీమతి శ్రీ తాటిపల్లి రోజారాణి శ్రీనివాస్, ఎండి భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సింగరేణి కార్మికుల కోసం ఏం రాశారు? అమ్మమ్మ సింగరేణి, అమ్మ సింగరేణి, సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి, మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి, మా బువ్వ సింగరేణి. ఎక్కడో విప్లవాల్లో పుట్టారు మీరు. విప్లవం అంటే జనం కోసం అలా బతికిన మీరు హఠాత్తుగా అంటే ఒక బోయవాళ్ళు వాల్మీకిగా మారినట్టుగా మీరు ఆ విప్లవాల నుంచి చెట్లు పుట్టలు ప్రకృతి అనుకుంటూ తిరుగుతున్నారు, ఏంటండి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఏమి నేనేమి మారలేదు, పాటను వెంట పెట్టుకొని నడుస్తున్నాను. పాటే నా ప్రాణము, పాటే నా జీవితము, ప్రకృతి ఇచ్చిన వరము, స్వరమేలే నా బలము, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. డాక్టర్ చదువు కోసం వచ్చి ఏది మన కాకతీయ యూనివర్సిటీయా? నేను డాక్టర్ని అవుదాం అనుకున్న వాడిని. ఓకే. ఇలా ఉద్యమాల యొక్క ప్రభావం వల్ల, నేను తెలంగాణలో ఉన్న దొరతనం వల్ల కేవలం అవమానాలు జరిగినాయి జీవితంలో. ఈ సమాజం మనిషి లాగానే చూడరు, నా జ్ఞానాన్ని కూడా నా జ్ఞానవంతులుగా చూడరు. తుపాకీ ఎత్తి పట్టుకుని తుపాకీ దించిన సమయానికి సమసమాజ స్థాపన జరిగింది అనుకున్నారా? ఎందుకు మరి ఆ తుపాకీ కింద పెట్టాల్సి వచ్చింది? ఎప్పుడైతే నక్సలైట్ ఉద్యమం ఒక మార్క్సిస్ట్ ఫిలాసఫీ తోటి చాలా మంది యువకులు అడవులు కొండల్లోకి వెళ్ళి ప్రజల పక్షాన నిలబడ్డారో, నక్సలైట్గా మీరు ఎలాంటి ఏం చేశారు? నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం కొట్లాడాను. నేను కార్మికుడిగా సింగరేణి కాలనీస్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు 7 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, ఒక కార్మికుల్లో కార్మికుల్లాగా జయరాజ్ అన్న ఒకసారి మృత్యుముఖంలోకి వెళ్ళాడు, చావు అంచుల్దాకా. బహుశా యముణ్ణి హాయ్ అని కూడా అని ఉంటాడు, అక్కడ దాకా వెళ్ళి ఇక నెల 2 నెలల కంటే ఎక్కువ బతకడు అనుకున్న జయరాజ్ అన్న ఎలా బయటకు వచ్చాడు? ఈ 15 నెలల నుంచి ఇంత అద్భుతమైన మళ్ళీ కొత్త జయరాజ్ అన్న ఎలా పురుడు పోసుకున్నాడు? ఐక్యత లేక వాళ్ళు చీలి చీలి చీలిపోయారు. అలా చీలిపోతే నేను కలత చెందాను. నలుగురు కోసం పోరాడే వాళ్ళు మీరు ఇట్లా చీలిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు అయితే ఏంటి చెప్పండి? కాబట్టి జయరాజ్ అన్న వచ్చాడంటే ప్రభుత్వం అంతా ఉలిక్కిపడేది. ఒక 40-50 మంది పోలీసులు అక్కడ మోహరించే, వందల మంది పోలీసులు మోహరించేవాళ్ళు. నక్సలైట్ జయరాజ్ అన్న అంటే గజగజ ఉడికిపోయేవాళ్ళు. నేను చెప్పాను కదా, నా దమలులు మార్క్సిజం, నా సీరలు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం,
ప్రకృతే నా పవిత్రాశ్రమం, నేను ఎప్పుడు మారలేదు, ఈ సమాజం నేను మారింది అనుకుంటు యుక్త వయసులో ఉన్నప్పుడు మీరు బౌద్ధులేనా, బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారా? స్వర్గానికి ఎందుకు పోతారు అంటే అక్కడ రంభా ఊరోసి మేనకా ఉంటారు చెప్తారు కదా కదా. మరి మగవాళ్ళు పోతే రంభా ఊరోసి మేనకలు ఉంటారు, మరి స్త్రీలు పోతే వాళ్ళకి అవకాశమే లేదు. అంటే దేనికి అవకాశం ఉండదా? మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.